మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రంలోని శ్రీ విద్యా పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి చక్కని పాఠాలు బోధించారు. కలెక్టర్గా విఘ్నజిత్, డీఈఓగా అరవింద్, ఎంఈఓగా అక్షితారెడ్డి, ప్రిన్సిపల్గా హిమజాలు వివరించారు. ఉపాధ్యాయులుగా శ్రీనిధి, మన్విత, శిరీష, అక్షర, శ్రీమాన్, ద్వితిహాస, ప్రబలిక, హర్షిత్, సాయి చరణ్, మనోహర్, మోక్షిత్, నాగరాజు, మణికంఠ, వర్ధిని, చందన, సుశాంత్, అశ్విన్, ఆర్యన్, చరణ్, హర్షవర్ధన్, ప్రణవి, శ్రీజాన్, అభిషేక్లు వివరించారు. ప్రతిభ కనబరిచిన వారికి ప్రిన్సిపల్ రవీందర్ గుప్తా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ నిటలాక్షప్ప, వసుంధర, ఇందిర, అనురాధ, సుజాత, వనజ, రేణుక, స్రవంతి, నిర్మల, సునీత, ప్రియాంక, నవనీత, శీల, విజయ, జ్యోతి, కుబేర్, విలాస్, రవి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. The role of MEO, respect the principals and teachers and my all friends who played the role of collector, DO and who played the role of teachers and all my friends who are gathered here on occasion of Self-Government Day. Till today I am so much happy because I could play role of MEO. I felt to myself that I am real MEO. MEO gate I could real value experienced that how can respect the inquiry that teachers register. Today I play a role of collector today as we gather first to celebrate Self-Government Day. Let us take a moment to appreciate the power and significance of self-government. It is a day that reminds us of our responsibilities as citizens.